థర్డ్ పేపర్ లో సెమిస్టర్ 6th లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. అందులో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్. దాని యొక్క లక్షణాలు రకాల గురించి తెలుసుకోవాలి. అలా వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి? వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటంటే వెంచర్ క్యాపిటల్ వెంచర్ అంటే దాని అర్థం ఏంటంటే కోర్సు. వెంచర్ అంటే దాని అర్థం ఏంటంటే కోర్సు అంటే ముందుకు తీసుకెళ్ళడం అని అర్థం. సో క్యాపిటల్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఏంటది? మూలధనం. ఏంటది? మూలధనం అన్నారు. అంటే ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, అంటే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం ఈ వెంచర్ క్యాపిటల్ని ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. సో ఇది ముందుకు తీసుకొచ్చిన తర్వాత వెంచర్ క్యాపిటల్ ఏంటంటే కొత్తగా ప్రారంభించాలనుకునే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థల యొక్క రిస్క్ని బేర్ చేయడానికి, ఆ రిస్క్ని అధికం మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ అంటే డెవలప్మెంట్ కోసం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఆ రిస్క్ని వీళ్ళు కొత్తగా ప్రారంభించే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకి ఆ రిస్క్ని బేర్ చేయడానికి వెంచర్ క్యాపిటల్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఈ వెంచర్ క్యాపిటల్లో క్యారీ అంటారు, CARY. క్యారీ అంటే ఏంటంటే దీన్ని క్యారీ అంటే మనకేంటంటే కేరింగ్ తీసుకోవడం అని అర్థం. సో అంటే ఏంటి, ఎవరైతే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు కానీ అలాంటి సంస్థలను కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వెంచర్ క్యాపిటల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ వెంచర్ క్యాపిటల్ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే కొత్తగా ప్రారంభించడానికి ఆస్కారం ఉన్న కంపెనీలన్నింటికి భయం వేస్తూ ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి కంపెనీలు ముందుకు తీసుకెళ్లాలంటే మనం వల్ల అవుతుందా అని భయపడే వాళ్ళు అందరికీ. సో ఈ వెంచర్ క్యాపిటల్ ఆ రిస్క్ని మేము బేర్ చేస్తాం, మీరు డోంట్ వర్రీ, మీరు వెల్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. వాట్ ఆర్ మై మీ థింగ్స్? బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, సో ఎక్విప్మెంట్స్, మిషన్స్, వాట్ ఆర్ మై, ఇలాంటివన్నీ వీళ్ళు సో వెంచర్ క్యాపిటల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉదాహరణకి, సో ఇది ఎక్కువగా ఐటీ మెలకువ సదుపాయాలను సమకూర్చడానికి కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి కానీ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి వాటికి సో ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో అలాంటి పెట్టుబడి పెట్టడంలో కీ రోల్ పోషిస్తుంది. సో ఇవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని డెవలప్మెంట్ కోసం ఈ వెంచర్ క్యాపిటల్ అనేది ఉంటుంది. అని వెంచర్ అనేది ఏంటంటే కోర్సుకు సంబంధించింది. ఎటువంటి కోర్సు అంటే ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ కానీ, ప్రమోషన్ షేర్ హోల్డర్స్ కానీ, సెక్యూరిటీ హోల్డర్స్ కానీ. సో ఇలాగా ఎవరైతే కంపెనీలకు సో ఆస్తులను సమకూర్చడంలో కీ రోల్ పోషిస్తున్నారో వాళ్ళందరికీ నూతనంగా ప్రారంభించే సంస్థకి ఉత్తేజాన్ని నింపడానికి, వాళ్ళ రిస్క్ని బేర్ చేయడానికి వెంచర్ క్యాపిటల్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. సో దీనికి ఉండే లక్షణం, ఫస్ట్ లక్షణాలు, దాని తర్వాత రకాలు చెప్తాం. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఇది ప్రాథమికంగా చెప్పాలంటే ఇది ఫస్ట్ దీనికి ఉండే గుడ్ క్వాలిటీ ఏంటంటే ఈక్విటీ ఫైనాన్స్ చేయడానికి ప్రాథమికంగా ఈక్విటీ ఫైనాన్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. అంటే రిస్క్, ఈక్విటీ అంటేనే రిస్క్, అంటే కంపెనీ యజమానులు, కంపెనీ నిర్వాహకులు, కంపెనీ నియంత్రకులు నష్టాన్ని ఇష్టంగా ఫీల్ అయ్యే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాబట్టి. సో ఇది ప్రాథమికంగా ఈక్విటీ ఫైనాన్స్ అనడానికి అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ వెంచర్ క్యాపిటల్లో కూడా ఫస్ట్ రిస్క్నే బేర్ చేస్తారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రతి కంపెనీలో ఎలా ఉంటారో అలాగే వెంచర్ క్యాపిటల్ కూడా ఈక్విటీ ఫైనాన్స్ కిందకే వస్తుంది, అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇది వృత్తి ఆధారితమైన మధ్యకాలిక దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహకరంగా ఉంటుంది. ఇది ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటామో ఆ ప్రొఫెషన్కి సంబంధించి, ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకుంటామో ఆ ప్రొఫెషన్కి సంబంధించి. సో మనం ఏం చేస్తుందంటే లాంగ్ టర్మ్ పీరియడ్కి క్యాపిటలైజేషన్ చేస్తుంది, లాంగ్ టర్మ్ పీరియడ్కి క్యాపిటలైజేషన్ చేస్తుంది. అలాంటి క్యాపిటలైజేషన్ చేయడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. సో అలాంటి క్వాలిటీ కూడా దీనికి ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో అధిక రేటు ఉంటుంది. రేటు అనలైజేషన్ చేసేటప్పుడు అధిక రేటుని ఉద్దేశంతో అధిక రిస్క్ని పెట్టే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టడానికి అలాంటి లక్షణం కూడా దీనికే ఉంటుంది. అంటే అధిక రేటు ఉంటుంది, అది సేమ్ టైం అధిక రిస్క్ కూడా ఉంటుంది. అధిక రేటుతో పాటు అధిక రిస్క్ ఉంటుంది. అలాంటి రిస్క్ని అనలైజేషన్ చేసుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లక్షణం ఏంటంటే, నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే మూలధన సమకూర్చడంలో కార్యకలాపాలు ఎలా ఉంటుంది, మూలధనాన్ని ఎలాంటి
సమకూర్చాలి దాని యొక్క కార్యకలాపాలను ఆప్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ సో ఇది మూలధనం సమకూర్చుకోవడంలో ఎటువంటి కార్యకలాపాలను నిర్దేశించుకోవాలి అంటే అక్కడే చిన్న లిటిగేషన్ అంటే చురుకైన ఆసక్తి ఉండాలి చురుకైన విజ్ఞానం ఉండాలి సో మేధావి శక్తి కూడా ఎక్కువగా ఉండాలి అంటే ఏంటి మేనేజ్మెంట్ చేసుకునే వాడు పడతానన్నలో కొట్టి చూపించారు వాడు పెడతానన్నలో వీడు పెట్టి చూపించారు అంటే వెంచర్ క్యాపిటల్ నీకు ఎంత కావాలి ఓకే స్పాట్ డెసిషన్ క్విక్గా ఉండాలి త్వరగా ఉండాలి చురుకైంది ఉండాలి నమ్మకమైంది ఉండాలి మన్నికైంది ఉండాలి ఇలాంటి వాటికి ఎక్కువ రిస్క్ని ఉంటుంది కాబట్టి సో అలాంటి రిస్క్ని సమకూర్చుకోవడంలో ఈ మూలధనం సమకూర్చుకోవడంలో ఎలాంటి హీరోలు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు అట్ ది సేమ్ టైం ఆధిక్య వాటాదారులు ఉంటారు వీళ్ళకి ఆధిక్య వాటాదారులకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి మూలధనం సమకూర్చడంలో ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఉంటారు సో అలాంటప్పుడు మేనేజ్మెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వారి కార్యకలాపాలని చురుకైన ఆసక్తిని కలిగే విధంగా ఉండాలన్న అలాంటి లక్షణాలు ఇక్కడ ఉండాలన్న నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్స్ కానీ ఒక బ్యాంకర్స్ కానీ లేదా పెట్టుబడిదారులకు కానీ లేదా వ్యవస్థాపకులకు కానీ వాళ్ళకి తలలో నాలుగులా ఉంటుంది అంటే వెంచర్ క్యాపిటల్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉంటారో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఎవరైతే వ్యవస్థాపకులు ఉంటారో వాళ్ళకి ఒక అవేర్నెస్ మోటివేషన్ కలిగే విధంగా ఉంటుందండి అలాంటి లక్షణం కూడా ఇక్కడ ఉంటుందండి సో పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు నిరంతరం విధుల్ని కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత సో ఆ విధుల్ని నిర్వర్తించేటప్పుడు నిర్వహణ చేయబడేటప్పుడు నిరంతరం దీన్ని యుటిలైజ్ చేస్తారు యుటిలైజ్ చేసేటప్పుడు థింకింగ్ అంతా ఆ కాన్సెప్ట్ అంతా ఆ విధుల మీద ఆధారపడి ఉంటుంది అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఆ క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేసుకుని ఉంటారు వాళ్ళు ఆ యూటిలైజ్ చేసుకునేటప్పుడు అది రైట్ వే యూటిలైజ్ చేస్తున్నారా రాంగ్ వే యూటిలైజ్ చేస్తున్నారా దాన్ని నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో చూసుకుంటారని ఆశ ఉంటుంది అలా వినియోగించుకుంటారు అంటే పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడి తర్వాత నిరంతరం ఆ విధులను వినియోగించడంలో కీలక పోషిస్తూ ఉంటారండి నెక్స్ట్ దీన్ని పూర్తి సామర్థ్యాన్ని హోల్డింగ్ చేసుకుని అధిక ప్రీమియం విక్రయించే విధంగా మోటివేట్ చేసుకుంటారు అంటే దీని యొక్క పూర్తి సామర్థ్యం ఏంటంటే హోల్డింగ్ చేసుకుంటారు ఎందుకు హోల్డింగ్ చేసుకుంటారు అంటే వెంచర్ క్యాపిటల్ అనేది సో అధిక ప్రీమియంలు పొందడానికి అధిక ప్రీమియంలు విక్రయించడానికి ఈ వెంచర్ క్యాపిటల్ అనేది అందులో ఇది వాళ్ళకి ఇలాంటి లక్షణాలన్నీ వెంచర్ క్యాపిటల్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రోత్కి పెట్టుబడి పెట్టడంలో కానీ పెట్టుబడి అభివృద్ధికి కానీ ఇది కీలక పోషిస్తుందని చెప్పడానికి ఆస్కారం ఇది లక్షణాలకు సంబంధించి సో రకాలు ఏంటంటే ఏంజల్ పెట్టుబడిదారుల నిధుల్ని సమకూర్చుతారు ఏంజల్ పెట్టుబడిదారులు అంటే ఏంజల్ అంటే ఏంటంటే ఒక ప్రత్యేకతను సంతరించుకునే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఆ పెట్టుబడిదారుల యొక్క నిధుల్ని సమకూర్చడంలో ఇది కీరోలు పోషిస్తుందండి ఎలాంటి కీరోలు పోషిస్తుంది అంటే కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే ప్రతి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఈ ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఈ కంపెనీ యొక్క మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ సో వీటిని ఒక మంచి ఆహ్లాదకరంగా తయారు చేసి వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకట్టుకునే విధంగా సమకూర్చుకుంటారు అలా పెట్టుబడిదారులు ఆకట్టుకోవడంలో ఆటోమేటిక్గా నిధులు సమకూర్చుకోవడంలో కీరోలు పోషిస్తుంది అలా కీరోలు పోషించడానికి ప్రత్యేకతను సంతరించుకున్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా మోటివేషన్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి అలాంటి రకం ఎంజిల్ పెట్టుబడిదారులు ఉంటే వాళ్ళ ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ కార్పొరేషన్ పెట్టుబడిదారుల అనుసంధాన సంస్థ కార్పొరేటివ్ పెట్టుబడులు అనుసంధాన సంస్థ కార్పొరేషన్ సెక్టర్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు అనుబంధ సంస్థ కింద ఏర్పడుతుంది ఇప్పుడు కార్పొరేటివ్ సెక్టర్ అంటే ప్రతి కార్పొరేటివ్ సెక్టర్లో ఉండే క్యాపిటల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ప్రతి దాని మీద వాళ్ళు పెట్టుబడి పెడదామనుకున్నారు అదే వెంచర్ క్యాపిటల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే సో ఐటీ సెక్టర్లో కావచ్చు ఎంఆర్ఐ కావచ్చు ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ కార్పొరేట్ సంస్థ ముందుంటుంది ఆ కార్పొరేట్ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రిలయన్స్ మన దేశంలో మాట్లాడుకుంటే మన భారతదేశంలో మాట్లాడుకుంటే రిలయన్స్ కానీ రిలయన్స్ అనేది ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ కానీ వీళ్ళతో పాటు సో ఎవరు టాటా వాళ్ళు కానీ బిర్లా వాళ్ళు కానీ సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ప్రైవేట్ కంపెనీ హోల్డర్స్ కాబట్టి వీళ్ళు ఈ
కంపెనీని కార్పొరేటివ్ సంస్థల ఆధీనంలో పెట్టుకుని కార్పొరేటివ్ అనుసంధానంగా పనిచేసే విధంగా పెట్టుబడిని ఎంకరేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రకమైన నెక్స్ట్ ప్రైవేట్ మూలధన సంస్థల నిధులు అంటే ప్రైవేట్ మూలధన సంస్థల నిధులు అంటే ఇది అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే 50% ఉంటుంది. అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉంటుందో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నిధులను సమకూర్చడానికి కానీ వెంచర్ చేసుకోవడానికి కానీ ఆ మూలధనాన్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్ రూపంలో ప్రైవేట్ మూలధనం అనేది అలాగే వస్తుంది ఈక్విటీ షేర్ హోల్డర్స్ రూపంలో వస్తుంది. వాళ్ళు ఏ కంపెనీకైనా సరే ఎటువంటి మూలధనాన్ని సమకూర్చడానికి రెడీగా ఉంటారు. అలా క్విక్గా రెడీగా ముందుకుండే వాళ్ళు వెంచర్ క్యాపిటల్ అవ్వడం. ఇలా ప్రైవేట్ మూలధనం ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నిధులు సమకూర్చడంలో వెంచర్ క్యాపిటల్ అనేవాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. అంటే ఏంటి దాన్ని ఐటీ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సో ఈ ప్రైవేట్ కంపెనీలని ఈ ప్రైవేట్ మూలధనం సమకూర్చడంలో కీ రోల్ పోషిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది. దాని ద్వారా మనకి వెంచర్ క్యాపిటల్ ఉపయోగించడం వల్ల వీళ్ళకి గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది వెళ్ళుకుంటుంది. నెక్స్ట్ వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు. ఈ వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు అంటే వెంచర్ క్యాపిటల్ని యూటిలైజ్ చేయడానికి ఫైనాన్సింగ్ చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. సో అవి ఏంటి అంటే సో వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా అనలైజేషన్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని ఒక ఆచరణ కార్యరూపంలో దాచాలి అనడానికి సో ఇది ఒక కార్పొరేట్ సెక్టర్ కంపెనీలతో పాటు సో ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి సో ఏంజిల్ పెట్టుబడి హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఇంప్లిమెంట్ చేసుకుని ఈ ఫైనాన్సింగ్ పద్ధతులు అనేది తయారు చేసుకోవడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే ఈక్విటీ ఈక్విటీ ఫైనాన్సింగ్ వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతి. ఈక్విటీ అంటే ఏంటంటే నష్టాన్ని ఇష్టంగా భరించేవాడు ప్రతి కంపెనీలో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఆ ఈక్విటీ అనగానే ఉద్యోగించడం ఏంటంటే దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే మూలధనాన్ని సమకూర్చడంలో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది ఎందుకన్నా దోహదపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే షరతులతో కూడుకున్న రుణాలను మంజూరు చేస్తారు. అనగానే ఆధిక్యపు వాటదారులు వస్తారు ఇక్కడ ఆధిక్యపు వాటదారులు వాళ్ళు ఆధిక్య వాటదారులు కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ సెక్యూరిటీ హోల్డర్స్ కానీ వీళ్ళంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి. లోన్ అని లోబడి రుణాలను మనం సమకూరుస్తారు. అలాగే క్రెడిటర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అసెట్ని కానీ లేకపోతే మిషనరీని కానీ లేదా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని కానీ వాళ్ళు ఏం చేస్తారు అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకుని వాటిని ఈ షరతులు పెట్టి దాని మీద ఫైనాన్సింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉండే ఫైనాన్షియల్ హోల్డర్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఆదాయం. సో ఆదాయం అంటే మీ కంపెనీకి వచ్చే ఆదాయం ఎంత ఉంది, ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నాకు 2% ఇస్తారా 3% ఇస్తారా అలా ఇస్తారంటే నేను పెట్టుబడి పెడతాను, మీకు వచ్చే ప్రాఫిట్లో 0.5% ఇస్తారు ఎంత అనేది ఒక నోట్ రాసుకుంటారు. ఆ రాసుకున్న నోట్కి తర్వాత కొన్ని వేల పర్సంటేజ్లు వచ్చిన వాళ్ళేమి ఎసులు పడతానని ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. సో అలాంటి ఆదాయం నోట్లను కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఈ వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు అదొక సిస్టమ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ సాంప్రదాయ పద్ధతులు. సాంప్రదాయ వెంచర్ హోల్డర్స్ అంటే వెంచర్ని క్యాపిటల్ని ప్రారంభించే పెట్టుబడిదారులు సాంప్రదాయంగా ఓకే ఆ కంపెనీ పెడతానంటే దానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అంటే సాంప్రదాయ పద్ధతిలో ఎవరైతే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీని డెవలప్మెంట్ చేయడానికి వెల్ ఎస్టాబ్లిష్ ఉంటారో వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళందరినీ యునామెస్గా చేసుకోవడానికి ఆస్కారం ఉండే ఎవరో క్యాపిటల్ హోల్డర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని సాంప్రదాయ పద్ధతిలో వీటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న మూలధనాన్ని సమకూర్చుకోవడంలో సో వెంచర్ ఫైనాన్సింగ్ చేసుకోవడంలో వీళ్ళకి ఈ రోజు ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇతర ఫైనాన్షియల్ పద్ధతులు. నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రొడ్యూస్ చేయడానికి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇతర ఫైనాన్సింగ్ సెక్టర్లో ఉండే ప్రతి ఓడు వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎలా కావాలంటే అలా కాకపోతే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు కొన్ని షరతులు పెడతారు లేకపోతే నియమ నిబంధనలు పెడతారు లేకపోతే ఓకే నమ్మకంతో ఇచ్చేస్తారు. సో అలాంటి వెంచర్ క్యాపిటల్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్ని పొంది కొన్ని వేల కోట్లను పెట్టుబడిగా పెట్టి ఐటీ రంగంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఫిలిం రంగంలో కానీ లేకపోతే కంపెనీ రంగంలో కానీ అది ఆ కంపెనీల్లో కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీల రంగంలో కానీ ఈ వెంచర్ క్యాపిటల్ అనేది పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా వాళ్ళు సుముఖంగా ఉంటారు. ఎందుకు సుముఖంగా ఉంటారంటే వీళ్ళందరూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అంటే భారతదేశంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కంపెనీలన్నీ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి వెంచర్ క్యాపిటల్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే
सो वाल लक्षण बटी वाल विधि विधान बटी इंप्लीमेंट सरको आकारा कल वेंचर कैपिटल्स वाल इंप्लीमेंट आस्कार उ सो अला अनलाइजेशन वेंचर कैपिटल अने यूटिलाइज उपयोग सो अला लक्षण अला रकल वाल इंप्लीमेंट तरह वाल मुझे तस्कर सो वील लक्षण लक्षण इंप्लीमेंट द्वारा वेंचर कैपिटल ने सक्रम पद्धति उपयोगुक प्राइवेट लिमिटेड कंपनी ग्रोथ अंत डेवलपमेंट कोसम उपयोगपड़ी अला रका सो वेंचर कैपिटल ने फाइनेंसिंग पद्धत प्राइवेट मूलधन समकूर्चों कॉर्पोरेट सेक्टर पेटी एंजल पेटी वेंचर कैपिटल मुंटे वेंचर कैपिटल या विधा इंप्लीमेंट जरूर।